హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, మన ఛానల్ వచ్చేసరికి ఎన్ఎస్ఎన్ సిరీస్ అయితే రన్ అవుతుంది. ఎన్ఎస్ఎన్ అంటే నాన్ స్టాప్ నవంబర్. సో మనకి నవంబర్ మంత్లో ఎన్ని డేస్ అయితే ఉంటాయో అన్ని డేస్ కంటిన్యూస్గా మనకి వీడియోస్ అయితే వస్తాయి. మనకి నవంబర్లో 30 డేస్ ఉంటాయి కాబట్టి సో ప్రతి డే ఒక వీడియో అనేది మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాయి. సో దాంట్లో సెకండ్ వీడియో అయితే వచ్చేసరికి, సో ఈ వీడియోలో ఏంటంటే మనకి ఇది గ్యాస్ సెన్సర్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇప్పుడు చూసుకోవడం మనకి గ్యాస్ సెన్సర్ కదా. సో ఇది వచ్చేసరికి మనకి గ్యాస్ సెన్సర్, ఇది వచ్చేసరికి మనకి MQ-6. సో MQ-6 అంటే ఏంటంటే మనకి LPG గ్యాస్ సెన్సర్ అనమాట. సో మనకి ఎల్పిజీ గ్యాస్ ని డిటెక్ట్ అయితే చేసింది. అన్నిటికీ గ్యాస్ కంపోజిషన్ అనేది ఒకే రకంగా ఉండదు. సో ఎల్పిజీకి ఒక రకంగా ఉంటుంది, సిఎన్జీకి ఒక రకంగా ఉంటుంది. సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ గ్యాసెస్ కి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సర్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసరికి ఎల్పిజీ సెన్సర్. ఈ సెన్సర్ గురించి బేసిక్స్ అండ్ మనకి కోడింగ్ అనేది ఏ విధంగా ఉండిద్ది అండ్ మనకి సింపుల్ గా ఒక ఎల్ఈడిని పర్టికులర్ గ్యాస్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయిన తర్వాత ఏ విధంగా ఆన్ చేయాలి, ఏ విధంగా ఆఫ్ చేయాలి అనేది ఈ వీడియో అయితే నేను మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ మన ఛానల్ వచ్చేసరికి ఇలాంటి వీడియోస్ అనేవి చాలా చాలా వస్తూ ఉంటాయి. సో అవన్నీ మీరు మిస్కోకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. దాంతోపాటు మీకు ఎలక్ట్రికల్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్స్లో ఏదైనా ప్రాజెక్ట్స్లో మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. నేను దాని గురించి ఒక పర్టికులర్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను, చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో ఇంకా ఆ వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, మనకి వైరింగ్ అనేది చాలా సింపుల్ ఉండేది. మనకి దీంట్లో వచ్చేసరికి టోటల్ 4 పిన్స్ అయితే ఉంటాయి. ఒకటి VCC, GND అండ్ అనలాగ్ అవుట్పుట్, డిజిటల్ అవుట్పుట్ అయితే ఉండేది. సో నేను అర్డునోకి సంబంధించిన మనకి 5 వోల్ట్ సప్లై అండ్ మనకి గ్రౌండ్ పిన్ కి అయితే కనెక్ట్ అయితే చేసేది. దీనికి 5 వోల్ట్ సప్లైకి అయితే సపోర్ట్ అయితే చేసింది. సో ఇది వచ్చేసరికి మనకి అర్డునో యూనోలో వచ్చేసరికి A0 కి అయితే కనెక్ట్ అయితే చేసేది. దీంట్లో అనలాగ్ అవుట్పుట్ వచ్చేసరికి. సో ఇప్పుడు కోడింగ్ అయితే చూద్దాం. సో కోడింగ్ అనేది మనకి ఇప్పుడు చాలా ఈజీగా అయితే దొరికిద్ది అనమాట. సపోజ్ ఇప్పుడు చాట్ GPT ఉంది కదా. సో ఇప్పుడు నేను మీకు చాట్ GPTలో అయితే చూపిస్తాం ఏ విధంగా అనేది. ఫస్ట్ వచ్చేసరికి చాట్ GPT అయితే ఓపెన్ అయితే చేసుకోండి. దీంట్లో వచ్చేసరికి నేను క్రోమ్లో చాట్ GPT అని టైప్ చేస్తాను, ఓపెన్ అయితే చేశాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి MQ-6 సెన్సార్. సో MQ-6 ఏంటంటే మనకి ఎల్పిజీ గ్యాస్ ని డిటెక్ట్ చేయడానికి మనకి MQ-6 అయితే యూజ్ అయితే అయింది. సో ఇది వచ్చేసరికి MQ-6 కాబట్టి మనకి నేను MQ-6 ని కోడ్ కావాలని నేను ఇక్కడ టైప్ చేస్తాను చూడండి. సో MQ-6 సెన్సార్ కోడ్ ని టైప్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి మనకి సెన్సార్ వాల్యూ ఇది మొత్తం మనం కాపీ చేసుకొని కోడ్ అయితే పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ కాపీ చేస్తున్నాయి అండ్ మనకి ఎడ్రినో వచ్చేసరికి న్యూ ఫైల్లో పేస్ట్ అయితే చేస్తున్నా. పేస్ట్ చేసా. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ గ్యాస్ సెన్సార్ పిన్ వచ్చేసరికి A0 పిన్ వచ్చేసరికి అప్లోడ్ అయితే చేస్తున్నా. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి కోడ్ అయితే అప్లోడ్ అయితే చేసాం కదా. ఇప్పుడు నేను సీరియల్ మాటర్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నా. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి రీడింగ్స్ అయితే చూపిస్తుంది చూడండి. సెన్సార్ వాల్యూ 71, వోల్టేజ్ 0.35, సెన్సార్ రెసిస్టెన్స్ 0.75 అండ్ గ్యాస్ కాన్సన్ట్రేషన్ -0.42 PPM చూపిస్తుంది కదా. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఏం చేస్తానండి, ఇక్కడ మనకి ఈ లైటర్లో గ్యాస్ ఉండేది కదా. సో ఇక్కడ మీకు కనపడుతుంది కదా. సో ఈ లైటర్లో వచ్చేసరికి గ్యాస్ ఉంది. ఆ గ్యాస్ నేను ఇక్కడ లైటర్ని లైట్ ఎలిగాను, కాకపోతే మనకి గ్యాస్ లైట్గా పట్టుకుంటే మనకి గ్యాస్ సౌండ్ అయితే వచ్చింది. అదే గ్యాస్ అయితే బయటకు రిలీజ్ అయింది. సో ఆ గ్యాస్ నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, వాల్యూస్ అనేది ఏ విధంగా చేంజ్ అయితే చూడొచ్చు. సో అక్కడ వాల్యూస్ చూడగానే మనకి ఇప్పుడు గ్యాస్ వాల్యూ అనేది 80-70 వచ్చింది. ఇప్పుడు ఈ గ్యాస్ వాల్యూ రాగానే మనకి 200-370-380 అట్లా వస్తుంది. మనకి వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ అయింది అండ్ దాంతోపాటు మనకి సెన్సార్ రెసిస్టెన్స్ కూడా మనకి 5.13 దగ్గరికి వెళ్ళింది. అండ్ మనకి దాని తర్వాత గ్యాస్ కాన్సన్ట్రేషన్ కూడా మనకి 0.01 PPM అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను బంద్ చేశాను, ఇప్పుడు మళ్ళా చేస్తాను చూడండి. సో ఇప్పుడు చూసుకుంటే మనకి గ్యాస్ PPM కూడా మనకి అన్ని వాల్యూస్ అనేవి చేంజ్ అయినాయి. సో చూసుకుంటే మనకి ఏ విధంగా యూజ్ అయింది, ఇది ఎక్కడ యూజ్ అయింది అంటే మెయిన్గా వచ్చేసరికి హోటల్స్లో కానీ ఎక్కడైతే మనకి గ్యాస్ స్టోరేజ్ చేసుకుంటాం లేదంటే మనకి కిచెన్స్ ఉంటాయి కదా వంటగదులు. సో అక్కడైతే మనకి యూజ్ అయితే మనం ఎల్పిజీని గ్యాస్ని ఎక్కడైనా లీక్ అవుతున్నా కానీ దీన్ని యూజ్ చేసుకుని మనం డిటెక్ట్ అయితే చేయొచ్చు. సో మనకి ఇది మనకి ఎల్పిజీ సెన్సార్ బేసిక్స్ అయితే. సో మనకి దీంట్లో ఏంటంటే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. సపోజ్ మనకి 2 LEDs ఉంటే ఆ LEDని ఒక పర్టికులర్ లెవెల్ దాటిన తర్వాత మనం LED గ్లో చేయాలన్నా కానీ చేయొచ్చు. మీకు అది కూడా చూపిస్తాయి. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ అర్డునోలోకి వెళ్ళి నేను తర్వాత ఇప్పుడు నేను కోడ్ చూపిస్తున్నా. ఆల్రెడీ మనం పైన కోడ్ జనరేట్ చేసాం కాబట్టి నేను దాని కంటిన్యూషన్ కోడ్ నేను సింపుల్గా టైప్ చేస్తాను. గ్యాస్ వాల్యూ వచ్చేసరికి అనలాగ్ రీడ్ వాల్యూ కాబట్టి మనం ఫస్ట్ అనలాగ్ రీడ్ అయితే చూసుకోవాలి. చూసుకుంటే మనకి సెన్సర్ వాల్యూ వచ్చేసరికి 200 కన్నా ఎక్కువ అయితే మనకి LED అనేది గ్లో కావాలి. సో ఈ కోడ్ వచ్చేసరికి నేను ఇప్పుడు కాపీ చేస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి నేను ఈ కోడ్ అనేది కాపీ చేస్తున్నా. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేశాను. సో పేస్ట్ చేసిన తర్వాత అప్లోడ్ అయితే చేస్తున్నా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఒక LED అయితే కావాలి మనకు వచ్చేసరికి. ఇక్కడ చూసుకుంటే నేను ఈ రెడ్ LED అయితే తీసుకున్నా. మనకి పాజిటివ్ నెగిటివ్ అయితే కరెంట్ అయితే తీసుకోవాలి. సో మనకి పిన్ వచ్చేసరికి 13th పిన్ కాబట్టి నేను 13th పిన్కి అయితే కనెక్ట్ అయితే చేస్తున్నా. సో 13th పిన్కి అయితే కరెంట్ అయితే చేశా. ఇప్పుడు మనకి సీరియల్ మోటార్ ఓపెన్ చేసుకుంటే
మనకి గ్యాస్ వాల్యూ అనేది 30, 40, 50 అని చూపిస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసరికి నేను దీన్ని ఇక్కడ పెడుతున్నా, గ్యాస్ అయితే చూపిస్తుంది. సో 200, సో మనకి ఎల్ఈడి అనేది గ్లో అయింది. సో ఇప్పుడు నేను గ్యాస్ తీసేస్తే మనకి వాల్యూ అనేది రిడ్యూస్ అయిపోయింది చూడండి. సో మనకి వాల్యూ అనేది రిడ్యూస్ అయింది, 200 బిలో వచ్చినప్పుడు మనకి లైట్ ఎల్ఈడి అనేది ఆఫ్ అయింది. ఇప్పుడు నేను మళ్ళా చేస్తే మనకి 270 కన్నా ఎక్కువ, 200 కన్నా ఎక్కువ వచ్చినప్పుడు లైట్ గ్లో అవుతుంది. సో ఈ విధంగా మనకి మనం అలారం సర్క్యూట్ ఇచ్చుకోవచ్చు. మీరు స్మార్ట్ హోమ్ కనెక్ట్ చేసుకుంటే నాడ్ ఎంసీయూ కానీ ఇట్లాంటిది కనెక్ట్ చేసుకుంటే మీరు డైరెక్ట్ మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేటట్టు చేసుకోవచ్చు. లేదంటే జిఎస్ఎం మాడ్యూల్ కనెక్ట్ చేసుకుంటే మీ ఫోన్కి ఎస్ఎంఎస్ వచ్చేటట్టు కూడా మనం కోడ్ అయితే ఇంప్లిమెంట్ చేసుకొని కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మన ఛానల్లో వచ్చేసరికి ఫ్యూచర్లో అయితే వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. సో అవన్నీ మీరు మిస్కోకుండా అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.